మంత్రివర్గ విస్తరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్ విస్తరణపై శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్లో సామాజిక సమీకరణలతో పాటు సీనియర్ల కొనసాగింపు, కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన మంత్రుల పదవి పునరావాసం కోసం జిల్లా అభివృద్ధి మండల ఏర్పాటుపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేబినెట్లో పాతవారిని ఎవరిని కొనసాగించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. రాజీనామా చేసిన వారిలో 10 మందిని తిరిగి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా పలువురు కోల్పోయినటువంటి వారికి డీడీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సచివాలయం వెలుపల ఉన్న అసెంబ్లీ పార్కింగ్ స్థానంలో ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగం ఏర్పాటు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి వచ్చే కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తేనేటి విందు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి సూచనతో కేబినెట్లోని 24 మంది మంత్రులు గురువారమే తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా లేఖలు తీసుకున్న ముఖ్యమంత్రి వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా కరకట్ట మార్గంలో ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. కొత్త కేబినెట్ కూర్పుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. నిన్న ఆయన ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో గంటల తరబడి చర్చించారు. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఏర్పాట్లు చక్కచక్కా జరుగుతున్నటువంటి పరిస్థితి. వెలగపూడిలోని సచివాలయం పార్కింగ్ ప్రదేశంలోనే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివ, ఆంధ్రప్రదేశ్ లో నూతన మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు తుది దశకు చేరుకోవడం జరిగింది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న 3 గంటల పాటు భేటీ కావడం జరిగింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కొత్త మంత్రివర్గం ఏర్పడుతుందని కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కేబినెట్ తర్వాత 24 మంది మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. వారి ప్లేస్ లో మొత్తం నూతన మంత్రులను ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పాత మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ మందికి గతంలో 2-3 అవకాశం కల్పిస్తారన్నా గానీ నిన్న నుంచి చూసుకున్నట్టయితే గనక ఆ పేర్లు ఎక్కువ పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. అంటే గతంలో చూసుకుంటే పాత వారికి 2-3 అవకాశం ఇస్తారని ఉన్నా గానీ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాత వారికి కూడా 7 నుంచి 10 మందికి పెంచే అవకాశం కూడా కనపడుతుంది. అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని 7 నుంచి 10 మందిని తీసుకొని మిగిలిన 14 మందిని కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి 3 నుంచి 4 పోటీ, అంటే ఉమ్మడి జిల్లాల నుంచి 3 నుంచి 4 పోటీ ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని రాజకీయ అంచనాలకు అనుగుణంగానే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి పేర్లు ప్రకటిస్తారనేది కూడా తెలుస్తుంది. అయితే చూసుకుంటే గనక గతంలో ఉన్న వాటికి భిన్నంగా, అంటే గతంలో చూసినట్లయితే గనక అగ్రవర్ణాలకు ఎక్కువగా మంత్రి పదవులు ఉండేవి, కానీ ఈసారి చూసుకుంటే గనక ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఎక్కువ పదవులు ఇవ్వాలని కూడా డిసైడ్ అవుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అదేవిధంగా మహిళలకు కోటా కూడా, మహిళా కోటాలో కూడా మహిళలకి ఎక్కువ స్థానాలు కల్పించాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు, అంటే గవర్నర్ దగ్గర ఇంకా ఆ మంత్రులకు సంబంధించిన రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ఆ ఫైనల్ తుది లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే కొత్త మంత్రులకు సంబంధించి ఏ సమీకరణ నేపథ్యంలో ఎవరెవరు తీసుకున్నారు ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. గుంటూరులో చూసినట్లయితే గనక అంబటి రాంబాబు, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదల రజని, మేరుగణ గర్జన ఈ 4 పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అలానే కృష్ణా జిల్లాలో చూసుకుంటే సామినేని ఉదయభాను, తులసిల రఘురాము, జోగిని రమేష్, మల్లారి విష్ణు ఈ పేర్లు వినపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.